వెల్కమ్ టు శ్రీ జయ ఆర్ట్స్ ఛానల్ ఒక మంచి మాట రోజు మీ అందరికీ ఉపయోగపడే ఏదో ఒక మంచి మాట చెప్తూ ఉన్నాను కదా అవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయని నమ్ముతూ ఇవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ ఈరోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి మాట చెప్పబోతున్నాను ఈరోజు నేను చెప్పబోతున్న మంచి మాట ఏంటంటే యూత్ కోసం ఏంటంటే ఇప్పుడు కరోనా వల్ల చాలామందికి ఉద్యోగాలు పోయాయి కొంతమందికి అటు డిగ్రీలు కంప్లీట్ అవ్వక కంప్లీట్ అయిపోయిన వాళ్ళు తర్వాత ఏం చేయాలో తెలియక అయోమయంలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడేంటి చాలామంది ఉద్యోగాల వేటలో ఉన్నారు ఖాళీగా ఉండడం ఎందుకు అని నాకు తెలిసిన చాలామంది కూడా ఇంటర్ చదువుతున్న అమ్మాయిలు డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు కూడా కాల్ సెంటర్స్లో కూడా జాబ్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు వెళ్టం ఆ జాబ్ కూడా ఏదో పార్ట్ టైము చేస్తే కనీసం ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒక మనీ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వెళ్తున్నారు అంతవరకు బాగానే ఉంది అది నిజంగా జెన్యున్గా ఉండి జెన్యున్గా ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ ఆఫర్ చేస్తారు మీరు చేయడం వరకు ఓకే నెల తిరిగేసరికి జీతం వస్తే అది మంచిదే కానీ అలా కాకుండా చాలామందికి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళ చుట్టూ తిప్పుకొని వీళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు చాలామంది కాబట్టి ఒక ఉద్యోగానికి మనం వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు దానికి సంబంధించి ఆ కంపెనీ ఏంటి ఎప్పుడు పెట్టారు ఎలా జరుగుతున్నాయి అక్కడ శాలరీ సరిగ్గా ఇస్తున్నారా లేదా స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఓకే ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళే రోజే ఇవన్నీ తెలియదు మనకి ఒకవేళ మంచి కంపెనీ అయితే మనం సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది ఓకే ఒకవేళ ముందే తెలియలేదు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైనా అక్కడ ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేయాలి అంటే ఇప్పుడిప్పుడే చదువుకుంటూ అలా లైఫ్లోకి వచ్చిన వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండదు ఇవన్నీ తెలుసుకోవాలి చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి వీటిని పరిశీలించాలి అన్నీ అబ్జర్వ్ చేయాలి ఒక అవగాహన పెంచుకోవాలి అన్న నాలెడ్జ్ కానీ తెలివితేటలు కానీ ఆ వయసులో వాళ్ళకి ఉండవు కానీ అలా ఉండకపోవడమే మనకి మైనస్ అవుతుంది అవతల వాళ్ళకి ప్లస్ అవుతుంది ఇలా ఏదో ఒక ఉద్యోగం ఉంది అని పిలవడము వాళ్ళని నమ్మించడము వాళ్ళతో బాగా మంచిగా మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తానడము ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇప్పిస్తామని ఫోన్ నెంబర్లు తీసుకోవడము అక్కడ ఇంటర్వ్యూ ఉంది రమ్మని పిలవడము ఇలా కొంచెం మంచిగా మాట్లాడి నమ్మించి ఆ తర్వాత అమ్మాయిల్ని తీసుకువెళ్ళి నానా రకాల అఘాయిత్యాలకి అత్యాచారాలకి పాల్పడుతున్నారు కాబట్టి అమ్మాయిలు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ అమ్మనో నాన్ననో అన్ననో తెలిసిన వాళ్ళనెవరో ఒకళ్ళని మీ మనుషుల్ని తోడుగా తీసుకుని వెళ్ళండి అక్కడ మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా కొంచెం భయం వచ్చినా వెంటనే వెళ్ళిపోయి మీ వాళ్ళకి చెప్పండి అంతేగాని మా వాళ్ళకి చెప్తే ఏమన్నా అవుతుందేమో వీళ్ళు మా వాళ్ళని ఏమైనా చేస్తారేమో లేకపోతే మా పరువు పోతుందేమోనని భయపడద్దు ముందు అలాంటిది ఏదన్నా జరగకూడని సంఘటన జరిగితే వెంటనే మీ వాళ్ళకి చెప్పేలాగా మీ వాళ్ళని కూడా తీసుకెళ్ళండి తప్ప సింగిల్గా వెళ్ళకండి నెంబర్ టూ అక్కడికి వెళ్ళేటప్పుడే మీ సొంత వాటర్ బాటిల్ కానీ మీకు టీ తాగే అలవాటు ఉంటే చిన్న ఫ్లాస్క్లో తీసుకెళ్ళడం కానీ ఏవైనా స్నాక్స్ లేకపోతే లంచ్ టిఫిన్ ఇలాంటివి బాక్స్లో పెట్టుకొని వెళ్ళడం మాత్రం కంపల్సరీగా చెయ్యండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆఫర్ చేసే వాటర్ కానీ టీ కానీ జ్యూస్ కానీ కూల్ డ్రింక్ కానీ వెంటనే తీసుకోకండి ఫుడ్ కూడా సరే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దయచేసి వాళ్ళు ఏం పెట్టినా మీరు తినే తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఈ రోజు రోజు న్యూస్ లో చూస్తున్నాము మన మొబైల్స్ లో కూడా మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి పేపర్లలో చూస్తున్నాము మనకి తెలియని విషయం ఏం కాదు కాబట్టి ఎవరు ఏమి ఆఫర్ చేసినా కానీ తాగే వస్తువులు కానీ తినే వస్తువులు కానీ మీరు తీసుకోవద్దు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ వస్తువులన్నీ కూడా మీరే క్యారీ చేసి తీసుకెళ్ళండి ఇంకా వర్షం పడుతుందేమో ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి డౌట్గా ఉంటే ఒక రెయిన్ కోట్ కానీ లేదా ఒక అంబ్రెల్లా కానీ క్యారీ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు తడిసినా లేకపోతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు తడిసిపోయిన బట్టలు ఉంటే కూడా బాగోదు కాబట్టి కంపల్సరీ ఈ రెయిన్ కోట్ని ఒక అని తీసుకుని వెళ్తే మీరు తడవకుండా సేఫ్గా వెళ్తారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు జాబ్ ఆఫర్ చేశారు మీకు నచ్చింది ఓకే బాగానే ఉంది సో కొలీగ్స్ని అడగండి ఈ కంపెనీ పెట్టి ఎన్ని రోజులైంది ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది బాసులు మనతో ఎలా ఉంటారు మన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది శాలరీస్ ఎలా ఇస్తున్నారు ఇవన్నీ కనుక్కోండి ఒక నెల రోజులు మీరు చేసేసిన తర్వాత వాళ్ళు జీతాలు ఇవ్వలేదనో లేదు మీకు ఒక టార్గెట్ పెట్టి మీరు టార్గెట్ కంప్లీట్ చేయలేదనో ఇలా చాలా చాలా రకాల ఇబ్బందులు పెడతారు ఒకవేళ మీకు టెలికాలింగ్ కానీ అలాంటివి ఏమన్నా మీరు కాల్ సెంటర్లో కనుక జాబ్స్ ఆఫర్ చేస్తే మీరు కస్టమర్కి మీరే కాల్ చేయండి ఇంతమందికి కాల్ చేయండి ఇంతమంది కస్టమర్లు ఈరోజు మనకి ఓకే అయిపోవాలని టార్గెట్ పెడితే అమ్మాయిలు ఏంటంటే అప్పుడు దాకా అమ్మ నాన్నల మధ్య ముద్దు ముద్దుగా గారభంగా పెరిగి ఒక్కసారి కొత్త ఫీల్డ్లోకి వెళ్తారు అవతల వాళ్ళని కన్విన్స్ చేయడం తెలియదు అలాంటప్పుడు ఒకసారి ఫోన్ చేసి చేయగానే కస్టమర్లు ఏంటి ఇలాంటివి రోజు విని 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 అలవాటైపోయి ఉంటారు వాళ్ళు వద్దంటారు ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మీ మీద చూపిస్తారు ఒక్కోసారి కోపపడతారు ఒక్కోసారి బూతులు కూడా తిడతారండి ఓకే కాబట్టి మీరేంటి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో మాట్లాడే విధానం హర్ట్ అవ్వద్దు సెన్సిబుల్గా ఉండద్దు కొంచెం మీరు ఎలా మాట్లాడాలనేది కూడా ముందే ట్రైనింగ్ తీసుకోండి అలా కూడా ఇవ్వవు కొన్ని సంస్థలు వెళ్ళగానే ఫోన్ ఇచ్చేసి కానివ్వండి మీరు మాట్లాడేసేయండి అని టార్గెట్ కూడా ఇచ్చేస్తారు మీకు మాట్లాడడం అనేది తెలీదు కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు ఉంటాయి కనుక ఆడపిల్లలు జాబ్కి వెళ్ళే ముందే ఇవన్నీ ఆలోచించుకోండి ఒక మన పరిస్థితులు బాగలేవు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి సో మనం ఇప్పుడు వెళ్ళామంటే ఖాళీగా ఉండకుండా పది రూపాయలు వస్తాయి మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని ఆడపిల్లలు ఆలోచించడంలో తప్పు లేదు అదొక మంచి బాధ్యత వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రణాళిక కాదనడం లేదు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు మీరు కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు వాళ్ళతో మాట్లాడే అలవాటు కూడా మీకు లేదు కాబట్టి వీళ్ళేమో మీకు ట్రైనింగ్ ఇవ్వరు డైరెక్ట్గా మాట్లాడేయమంటారు ఒకవేళ నెల తిరిగేసరికి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ మీరు కంప్లీట్ చేయకపోతే మీరు టార్గెట్ కంప్లీట్ చేయలేదు కదా జాబ్లోంచి తీసేస్తున్నామంటారు దానికి కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడు నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినట్టే లెక్క సో జాబ్కి వెళ్ళి మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తే వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందనేది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది లేదు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే కనుక ఎలా వెళ్ళాలి ఏం చేయాలని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక ఆ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మనకి వద్దు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాలి అమ్మాయిలు అలాగే తెలిసిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉద్యోగం ఉంది ఇక్కడ ఉద్యోగం ఉందని చాలా నమ్మకంగా చెప్తారు తెలిసిన వాళ్లే కదా అని మనం నమ్మేసి వెళ్ళిపోతాం ఆ తర్వాత ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరెవరికో మనల్ని పరిచయం చేస్తారు ఈ తెలిసిన వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు చెడ్డ వాళ్ళు కావచ్చు సరే చెడు అనుకోవడం ఎందుకు వీళ్ళు మంచి వాళ్ళనే అనుకుందాం కానీ వీళ్ళు పరిచయం చేసిన అవతల వాళ్ళు మంచివాళ్లే అవ్వాలని గ్యారంటీ ఏముంది వీళ్ళు చెప్పారు కదా అని నమ్మకంతో మనం నెంబర్ ఇచ్చేస్తాం మెయిల్ ఐడి ఇచ్చేస్తాం దాంతో వాళ్ళు ఏం చేస్తారు మనకి రెగ్యులర్గా టచ్లో ఉండడం కోసం మెసేజ్లు పెట్టడం మాట్లాడడం అక్కడికి రమ్మనడం ఇక్కడికి రమ్మనడం ప్రతిసారి ఈ తెలిసిన వాళ్లే మనకి తోడుగా ఉండరుగా ఒకసారి పరిచయం చేసేసారు కాబట్టి వీళ్ళు సైడ్ అయిపోతారు అవతల వాళ్ళు మెయిన్ లైన్లోకి వచ్చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇంకొకళ్ళకి పరిచయం చేస్తారు ఇలా 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 వెళ్ళి ఎక్కడ మనకి ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు కాబట్టి మ్యాక్సిమం మీరు జెన్యూన్ అనుకున్న ఇంటర్వ్యూస్కి మాత్రమే వెళ్ళండి కన్సల్టెన్సీ ఆఫీసులకి కూడా ఎక్కువగా వెళ్ళొద్దు ఎందుకంటే అన్ని కంపెనీలు కూడా జెన్యున్గా ఉండవు కొన్ని కన్సల్టెన్సీ కంపెనీలు కూడా ఫేకే వాళ్ళు మన దగ్గర ఏదో డబ్బులు తీసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు మీకు ఎక్కడ జాబ్ ఉంటే అక్కడికి చెప్తామంటారు ఓకే కొన్ని అలా డబ్బులు తీసుకొని వదిలేస్తారు కొంతమంది ఏదో ఒకటి రెండు జాబ్స్ చూపిస్తారు ఇలా కాకుండా మీరు జెన్యున్గా ఉన్న జాబ్స్కి మాత్రమే ట్రై చేయండి లేదు అనుకుంటే ఇంకొద్ది రోజులు కష్టపడైనా సరే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే జాబ్స్కి ట్రై చేయండి లేదా ఆన్లైన్లో ఇప్పుడు కొన్ని జాబ్స్ అనేవి పడుతున్నాయి ఇంట్లోనే కూర్చొని చేసే జాబ్స్ కొన్ని ఆఫర్లు పడుతున్నాయి వీలైతే అలాంటివి ట్రై చేయండి అది మనకి సేఫే వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నష్టమేం లేదు మహా అయితే ఒక నెల కష్టపడతాం వాడి శాలరీ ఇవ్వకపోయినా మనం మన ఇంట్లోనే ఉంటాం మన సేఫ్ జోన్లోనే మనం ఉంటాం ఇంకా ఇతరత్ర వచ్చే ప్రమాదాలు మనకనేవి రావు కాబట్టి ఎవరిని నమ్మకండి మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి జాబ్ చేసే ప్లేసుల్లో కూడా బాగా జాగ్రత్తగా చూసుకోండి ఏ చిన్న విషయానికి హర్ట్ అవ్వద్దు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఊరుకోవద్దు ఓకే అండి దీని గురించి ఇంకా పెద్ద టాపిక్ ఏ ఉంది ఇది మనం ఇంకొక రోజు మాట్లాడుకుందాం ఈరోజు మంచి మాట మీ అందరికీ నచ్చిందని దీన్ని మీరు ఖచ్చితంగా పాటిస్తారని నేను నమ్ముతున్నాను ఈ వీడియో అమ్మాయిలే చూడాలని రూలేం లేదండి ఒకవేళ అబ్బాయిలు చూసినా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి చెప్పండి ఒకవేళ పెద్దవాళ్ళు చూస్తే మీ పిల్లల్ని జాబ్స్కి పంపించాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏం చేయాలని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళకి చెప్పి చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చి మీ గైడెన్స్లో మీరే దగ్గర ఉండి తీసుకెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ చేయండి ఓకే అండి రేపు మరో మంచి మాట కార్యక్రమంలో మరో చక్కని అంశంతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నేను చెప్తున్న మాటలు మంచి మాటలే పది మందికి పనికి వస్తాయి అనుకుంటే ఈ మంచి మాటని మీరు కూడా పది మందికి పంచండి అంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఉంటాను బాయ్